రాజ్యసభ అసలు రాజ్యసభ అంటే ఏంటి రాజ్యసభలో ఏం జరుగుతుంది తెలుసుకుందాం మీరు చూస్తున్నారు టాం టోంబాస్ రాజ్యసభలో మొత్తం రెండు వందల యాభై సీట్లుంటాయి వీళ్ళు సిక్స్ ఇయర్స్ పాటు వాళ్ళ టర్మ్ ని కొనసాగించాల్సి ఉంటుంది సాధారణంగా ఎలక్షన్స్ లో చూసుకుంటే ఐదేళ్ల పాటు టర్మ్ ఉంటుంది కానీ రాజ్యసభలో ఆరేళ్ల టర్మ్ ఎందుకు ఎందుకు అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కోసం ఎలెక్ట్ అయిన మెంబర్ సిక్స్ ఇయర్స్ పాటు ఆ పీరియడ్ ని సర్వ్ చేయాల్సి ఉంటుంది రాజ్యసభలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి మొత్తం ఉన్న రెండు వందల యాభై సీట్లలో రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లు స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ నుంచి ఎలెక్ట్ చేస్తారు మిగతా పన్నెండు మంది మెంబర్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చే నామినేట్ చేయబడతారు రాజ్యసభ గురించి తెలుసుకుంటున్నప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్ అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం అసలు లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి ఈ బాధ్యత ఎవరు వహిస్తారు రాజ్యసభలో చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కాకుండా లీడర్ ఆఫ్ ద హౌస్ అనే పదవి ఒకటి ఉంది చైర్మన్ ఆఫ్ ద హౌస్ గా వ్యవహరించేది మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అయితే లీడర్ ఆఫ్ ద హౌస్ ని ఎన్నుకునేది కేబినెట్ మెంబర్స్ ప్రస్తుతానికి చైర్మన్ ఆఫ్ ద హౌస్ మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు అయితే లీడర్ ఆఫ్ ద హౌస్ పీయూష్ గోయల్ గారు రాజ్యసభ మెంబర్ కి ఎలాంటి అర్హతలు ఉండాలి ఫస్ట్లీ ఆ పర్సన్ ఇండియన్ అయి ఉండాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద గవర్నమెంట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ లో ఉండకూడదు ఎప్పటికప్పుడు పార్లమెంట్ లా అండ్ ఆర్డర్స్ పాటిస్తూ అన్ని అర్హతలు కలిగి ఉండాలి మనం మాట్లాడుకున్నట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ నామినేట్ చేయబడ్డ పన్నెండు మంది ఆర్టికల్ ఎయిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నామినేట్ చేయబడతారు అయితే ఈ పన్నెండు మందిలో ఎక్కువ శాతం సెలబ్రిటీస్ ఎందుకుంటారు ఎందుకంటే ఎవరైతే సోషల్ సర్వీసెస్ ఆర్ట్ లిటరేచర్ సైన్సెస్ లో వాళ్ళ సర్వీస్ ని ఎన్నేళ్లగానో అందిస్తూ ఎక్సెల్ అయి ఉన్నారో వాళ్ళని ఎలక్షన్స్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా నామినేట్ చేసి ఎమినెంట్ పర్సన్ గా రాజ్యసభలో స్థానాన్ని ఇస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇందులో భాగంగా రెండు వేల పన్నెండులో లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ రేఖ గారు లతా మంగేష్కర్ గారు నామినేట్ అవడం జరిగింది టు ది అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రెసెంట్లీ శ్రీ రంజన్ గొగోయ్ డాక్టర్ ధర్మస్థల వీరేంద్ర హెగ్డే శ్రీ ఇలయరాజా శ్రీ మహేష్ జఠ్మలాని డాక్టర్ సోనల్ మాన్సింగ్ శ్రీ కేవి విజయేంద్ర ప్రసాద్ శ్రీ రామ్ షకల్ శ్రీ రాకేష్ సిన్హా శ్రీమతి పిటి ఉషా వీళ్ళైతే అప్ప హౌస్ ఆఫ్ ద పార్లమెంట్కి నామినేట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు స్టేట్ ట్యూన్ టు టామ్ టామ్ బాస్ కీప్ ఫాలోయింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ దిస్ ఇస్ సుధా గాంటి సైనింగ్ ఆఫ్